ప్రభునందు ప్రియులు పిల్లలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న నా పిల్లలందరికీ శుభం కలగాలని కోరుతూ మన తరగతిలోకి వెళదాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6-7 వచనాల నుంచి జనసమూహపు శబ్దమును అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును విస్తారమైన జలముల శబ్దమును విస్తారమైన జలముల శబ్దమును బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారియు ప్రభువునగు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు మన దేవుడు ఏలుచున్నాడు ఆయనను స్తుతించుడి ఆయనను స్తుతించండి. గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయము వచ్చినది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకొని ఉన్నది. కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకుని దేవుడు ఎన్ని కలలు కన్నాడు ఈ గొర్రెపిల్ల వివాహ మహోత్సవం గురించి. క్రీస్తుని సంఘమును తన ముందు నిలువబెట్టుకుని చూడాలని కన్న తండ్రి కోట్ల సంవత్సరాల నాటి ప్రణాళిక. ఏ ఒక్కరికైనా లేకలేక ఒక కుమారుడు ఉన్నాడు అనుకోండి, వాడు పెద్దవాడైనప్పుడు, వివాహ వయస్సుకు వచ్చినప్పుడు, వాడికి సరిపోయే జత అమ్మాయి కోసం తల్లిదండ్రులు వేట ప్రారంభిస్తారు. పెళ్ళి చూపురులో చూసినంత మాత్రాన అమ్మాయి మంచిది అని మనం చెప్పలేం. పెళ్లి చూపులలో చూసిన వెంటనే ఈ అమ్మాయి మంచిది అని మనం చెప్పలేం, ఎందుకంటే అతి వినయంగా ఉంటుంది, తలదించుకొని కూర్చుంటుంది. ఈ పెళ్లి చూపులకు ముందు తల్లిదండ్రులు ఎంతో క్లాస్ కూడా అమ్మాయికి తీసుకొని ఉంటారు, నువ్వు ఇలా ఉండాలి ఇలా ఉండాలి. వివాహమైన కొద్ది రోజులకే ఎన్నో కుటుంబాలు, ఎందరో అమ్మాయిలు తాము వివాహం ఆడిన భర్తలను విడిచిపెట్టి బయటికి భర్త నుంచి దూరంగా వెళ్ళిపోతారు. సమాజంలో ఈరోజు అది మనం చూస్తున్నాం. సమాజంలో ఇప్పుడు అది మనం చూస్తున్నారు. భూమి మీద ఉన్న తల్లిదండ్రులే కోడలు వచ్చిన కొద్ది రోజులకే తమ్మును విడిచిపెట్టి వెళ్ళిపోవటం, వివాహం ఆడిన వారిని విడిచిపెట్టి వెళ్ళిపోవడం చూసి పరితపించిపోతారు. మరొక సంబంధం చూడాలి అంటే, ఒకసారి వివాహమైన వ్యక్తి నుంచి వివాహం ఆడిన ఆమె వెళ్ళిపోయింది అనగానే ప్రతి వాళ్ళకి ఒక బ్లాక్ స్పాట్ పడిపోతుంది ఆ ఫ్యామిలీ మీద, ఆ పెళ్ళి కొడుకు మీద. తప్పెవరిది అనేది వారికి తెలియకపోయినా అబ్బాయి కిరాతకుడా, అత్తమామల కిరాతకులా, కుటుంబం పోయి మంచిది కదా, ఏదో రకరకాలు ఆ తల్లిదండ్రులు పడిన మనోవేదన అనన్య సామాన్యమైనది. నిజంగా ఒకే ఒక కొడుకు ఆయనకి, జ్యేష్ఠ కుమారుడు. అప్పట్లో ఆయన సంకల్పంలో అతనికి వివాహం చేయాలి అనుకున్నాడు. సంఘాన్ని వివాహం చేయాలి అనుకున్నాడు. ఈ వివాహం చేయాలి అనుకున్న తర్వాత పరలోకపు తండ్రి
ఈ సంకల్పం అనేది కోట్ల సంవత్సరాల క్రిందటి ప్రణాళిక. కోట్ల సంవత్సరాల క్రిందటి ప్రణాళిక. అలా అనుకున్న తర్వాత తన జ్యేష్ఠ కుమారునికి వివాహ మహోత్సవం కోసం తన గర్భం నుండే సంఘముగా పిలువబడుతున్న నేటి సంతానమంతటిని భూమిపైకి పంపించాడు. స్వచ్ఛమైన పెళ్లి కూతురు, పవిత్రమైన పెళ్లి కూతురు, తండ్రి సంకల్పానికి లోబడే పెళ్లి కూతురు కోసం ఆడవాళ్ళను ఉద్దేశించి దేవుడు బైబిల్లో ఎన్నో ఉత్తమమైన సంగతులు వ్రాయించాడు. ఎన్నో ఉత్తమమైన సంగతులు. ఇంకప్పటికి ఇంకా సంఘం లేదు. ఆదాం పుట్టినప్పటికీ వివాహ సంకల్పంతో తప్ప పెళ్లి కుమార్తె రాలేదు. వీళ్లలో నుండి ప్రారంభ సంతతులలో నుండి తరాలలో నుండి క్రీస్తు వచ్చేనాటికి ఆ తరాలలో పెళ్లి కూతురు రావాలి, ఉత్తమమైనది రావాలి, స్పష్టమైనది రావాలి, దేవుడు కోరుకున్నది కావాలి. అదే సంఘం. ఆ సంఘం క్రీస్తుదే కావాలి. ఎంత పట్టుదల దేవుడికి. క్రీస్తు పేరే పెట్టుకోవాలి. అతన్నే శిరస్సుగా పెట్టుకోవాలి. అతనే రాజుగా పెట్టుకోవాలి. అతని కొరకే జీవించాలి. అవసరమైతే అతని కొరకే కష్టాలు అనుభవించాలి, బాధలు అనుభవించాలి, ప్రాణాలు ఇవ్వాలి. అది తండ్రి కోరుకున్నాడు. క్రీస్తు వివాహం ఆడబోయే సంఘం అనే పవిత్రమైన కన్య పాత నిబంధనలో ఎన్నో ప్రవచన సారాలు సంఘం కోసం, తన కొడుకు కోసం, పెళ్లి కొడుకు కోసం, పెళ్లి కూతురు కోసం ఎన్ని ప్రవచనాలు, ఎన్ని లేఖన మర్మాలు ఆయన బోధించాడు. సమాజ మందిరముగా ఆరంభమైన ఇశ్రాయేలీయులలోని కొడుకులు సంఘాలుగా క్రీస్తు వచ్చినప్పటికీ పిలువబడ్డాయి. ఆనాడున్న యూదులలో నుండి మాత్రమే కాక ప్రపంచవ్యాప్తంగా తండ్రి గర్భం నుంచి వచ్చిన భూమి మీద అన్యజనులుగా ఉన్న వారందరిలో నుండి శ్రేష్టమైన క్రైస్తవ్యం పుట్టాలని దేవుడు కోరుకున్నాడు. శ్రేష్టమైన క్రైస్తవ్యం, పవిత్రమైన క్రైస్తవ్యం, ఉత్తమమైన క్రైస్తవ్యం. పెళ్లి కూతురు అందంగా ఉండాలి, మంచి కలర్ఫుల్గా ఉండాలి, వినే విధేయురాలై ఉండాలి, లోబడేదై ఉండాలి. ఎన్ని కళలు కంటారో ఓ పెళ్లి కుమార్తెని చూడగానే, అమ్మాయిని చూడగానే తొలి రోజుల్లో. అలాంటి కోరికలు కన్న తండ్రి కలిగి ఉన్నాడు. ఇక ఈ సందర్భాన్ని మనం చూస్తుంటే ఇది ప్రపంచ ముగింపులో గొర్రెపిల్ల వివాహ మహోత్సవం. ఎప్పుడైనా అమ్మాయి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి కొంచెం ఆలస్యం చేస్తే పెళ్లి కొడుకు కంటే ముందు తల్లిదండ్రులే అంటారు, ఒరే కోడల్ని ఎప్పుడు తీసుకొస్తావురా అని. ఏంటి దిగబెట్టేసావు అమ్మాయిని, కోడల్ని ఎప్పుడు తీసుకొస్తావు, మాకేం తొయ్యకుండా ఉందిరా, తీసుకురారా. అలాగే అమ్మా తీసుకొచ్చేస్తాను నాన్న. తమ కోడల్ని చూడాలనే కోరిక.
కొడుకును కన్నవారి కొన్న మనస్సు. నిజంగా పరలోకపు తండ్రి ఈ వివాహం గురించి కోట్ల సంవత్సరాల నుండి ప్లాన్ వేసి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇది ఆశ్చర్యం కదండి. సంఘము అనగానే క్రైస్తవ్యం, క్రైస్తవులు అనగానే వాళ్ళ క్యారెక్టర్ని సరిచెయ్యటానికి ఈరోజు పిల్లలు, నా పిల్లలందరూ కూడా క్రైస్తవురంటే ఎలా ఉండాలి, అనే ప్రసంగాలే పిల్లలు చేస్తున్నారు. ఎవరైనా బైబిల్ పట్టుకున్న ఏ బోధకుడైనా ట్రూ క్రిస్టియన్, మా పతివ్రత క్రైస్తవ్యం పాతివ్రత్యంతో కూడుకున్నది, దీని మీద మనసు పెట్టక, లోకంలో ఆశలు కలిగి ఉండక, సర్వం నాకు ఆయనే అని తన మనసునందు ప్రతిష్ఠించుకున్న తన భర్త అయిన క్రీస్తుకు పూర్తిగా లోబడినదై పనులలో లేదా చేతలలో లేదా నడతలలో క్రీస్తు కోరినట్టుగా, క్రీస్తు కోరినట్టుగా ఎంత కోరుకున్నాడు. నిజంగా అండి, పౌలుగారు పత్రికలు రాస్తున్న కాలంలో పరిశుద్ధాత్మదేవుని ప్రేరణతో ఎఫ్సి పత్రిక 5:25-27 వరకు చూద్దాం. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, ఈ భార్యాభర్తల పెళ్లిలో ఎక్కువగా ఇవన్నీ చెప్తుంటారు, ఇది యేసుక్రీస్తుకి సంఘానికి జరిగిన వివాహం. ఈ వివాహంలో ఇద్దరు ఎలా ఉండాలంటే, ఎఫ్సి పత్రిక 5:25-27 అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి తన భార్య అయిన సంఘాన్ని, క్రైస్తవ్యాన్ని, క్రైస్తవులను, మనలను ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను ఆ ప్రేమలో ఆ సంఘం, ఆ స్త్రీ, ఆ పతివ్రత దేవాది దేవునికి కోడలు. కాసేపు అనుకుందాం, దేవాది దేవునికి కోడలు, సర్వోన్నతుడైన తండ్రికి కోడలు. ఎదురు పిల్లలే, కొడుకు క్రీస్తు కొడుకే, సంఘము పిల్లలే, అందరూ పిల్లలే. లోకంలో మనం అనుకోవడానికి, ఆ వ్యక్తుల మధ్య ప్రేమాభిమానాలను వర్ణించటానికి సందర్భానుసారంగా వాడుతున్న పదజాలాలు ఇవన్నీ, ఒక భర్త భార్యను ప్రేమించిన దానికంటే మరెవరిని ప్రేమించడు. కనుక క్రీస్తు భార్యను ఎంత ప్రేమించాడు అన్న దానికి రూపకాలంకారంగా వాడుకున్నాడు భాషని. ఏమంటున్నాడు, క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతయైన, కలంకమైన ముడతయైన, అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనదిగా, పరిశుద్ధమైనది, నిర్దోషమైనదిగా, నిర్దోషమైనది, మహిమగల సంఘము గాను, మహిమగల భార్య, అందమైన భార్య, అందమైన భార్యగా ఆయన తన ఎదుట తన్ని నిలువబెట్టుకొనవలెనని, ఆయన తన ఎదుట నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత, ఇదిగో ఈ బుగదకులైన వారందరి పిల్లల చేతకిచ్చిన ఈ బైబిల్ ద్వారా ఉదక స్నానము, ఒక జాన్సన్ ఉదక స్నానం చేయిస్తున్నాడు సంఘాన్ని. ఇలా ఉండాలి, క్రీస్తుకి ప్రదానము చేయబడి వివాహ మహోత్సవానికి సిద్ధపడుతున్న క్రైస్తవ్యం అనే స్త్రీ ధనాన్ని ఆశించకూడదు, ధన వ్యామోహం ఉండకూడదు,
ఇలాగ ఎన్ని క్యారెక్టర్లు లోకములో ఉన్న వాటి అన్నిటిని పరిత్యజించేటంతటి ఎత్తుకు వెళ్ళాలి పతివ్రత. ఒక ఆయన్ని చేసుకున్న తర్వాత అంతకంటే డబ్బు ఉన్నాయని మరొక ఆయన రాగానే ఆయన దగ్గరికి వెళ్ళిపోద్దా? ఆమె పతివ్రత కాదు. ప్రతి ఒక్కరూ బైబిల్ తీసి వాళ్ళు చేస్తున్న ప్రబోధనలన్నీ కూడా ఉదక స్నానము వాక్యముతో ఉదక స్నానం చేయిస్తున్నారు. ప్రతి మీటింగులో ప్రతి వాక్య ప్రసంగంలో ప్రతి ఎక్కడ వాక్యం చెప్పవలసినా ప్రతి ప్రసంగికుడు చెప్పేది అదే, సంఘాన్ని వాక్యముతో ఉదక స్నానం చేయించాలి. అట్టిది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది నిర్దోషమైనది మహిమగల సంఘముగాను మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట దాన్ని ఆయన తన ఎదుట ఆ సంఘాన్ని ఆ పెళ్లి కుమార్తెను క్రైస్తవ్యాన్ని సంఘమును నిలబెట్టుకునవలనని వాక్యముతో ఉదక స్నానము వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్ర పరచి పరిశుద్ధ పరచుటకై భూమి మీద జరుగుతున్న పరిశుద్ధ ప్రక్షాళన. ఇప్పుడు పెళ్లి కుమార్తెకు ముస్తాబయ్యే ముందు ఉదక స్నానము వాక్యము చేత ఉదక స్నానము పెళ్లి కూతురుగా ముస్తాబు చేయాలి. గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి పెళ్లి కూతురును తీసుకువెళ్ళాలి. కన్న తండ్రి ఎదుట పెళ్లి కొడుకు పెళ్లి కూతురు నిలబడాలి. అందుకే పెళ్లి కొడుకు వస్తున్నాడు తీసుకువెళ్ళడానికి, ద సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అదే ప్రపంచానికి వినాశన దినం. ఇప్పుడు మనం అందరము వినాశకరముకు దినములలో ఉన్నాము. పెళ్లి కుమార్తె సిద్ధపరచబడుచున్న రోజులు ఇవి. వాయిద్య మేళ తాళాలు సంఘానికైతే భూకంపాలు తెగుళ్ళు రోగాలు భయంకరమైన పెను ప్రమాదాలు భూమికి మా ఇతరులకు లోకానికి. పెళ్లి కుమార్తె తయారగుతున్న కాలము. లోకమంతా బహుశ్రమల చేత ప్రక్షాళన జరుగుతుంది. ఇప్పుడు ఎవరు దేవుని కొరకు నిలవబడగలరు? ఎవరు ఉదక స్నానము చేసి పెండ్లు కుమార్తె పెళ్లి వస్త్రములు ధరించుకొని తన 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 రక్షకుడు తన భర్త రాబోతున్నాడు తను తీసుకువెళ్ళడానికి తను చూడడానికి తను తీసుకువెళ్ళడానికి ఉన్నారా? అందులో మీరందరూ ఉన్నారా? కష్టాలు కన్నీళ్లు బాధలు శ్రమలు వేదనలు అబ్బబ్బబ్బబ్బ అనుభవిస్తున్న భయంకరమైన గడ్డు కాలం ఇది. ఈ గడ్డు కాలంలోనూ రావాలి. అట్టిది మరి ఏదైనను ముడతైనను కళంకమైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది నిర్దోషమైనది మహిమగల సంఘము ఆయన తన ఎదుట నిలబెట్టుకోవాలి. ఆమెని వాక్యముతో ఉదక స్నానము ఉదక స్నాన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు జరుగుతున్నది అదే ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచి దాని కొరకు తన్ను తానే తన రక్తాన్ని కార్చుకున్నాడు. మహానుభావుడు కార్చేశాడు, రక్తం కార్చేశాడు. ఇప్పుడు నువ్వు ఉదక స్నానము చేయవలసింది. ఇప్పుడు నువ్వు ఆ రక్తము చేత కడుగబడిన దానవై ఉండాలి. నువ్వు ఆ రక్తమును నువ్వు స్వీకరించి ఉండాలి. నీ అందాన్ని సరిదిద్దుకోవాలి, నీ రూపాన్ని సరిదిద్దుకోవాలి. నిన్ను చూసిన పెండ్లి కుమారుడు సంబరపడాలి, నా భార్య ఇంత ఉత్తమురాలా, నా భార్య ఇంత గొప్పదా, ఇంత మనోహరమైనదా, ఇంత క్యారెక్టర్ ఉందా నా భార్యకి. మహిమగల సంగమగాను తన ఎదుట నిలువబెట్టుకున్న వల్లని దాని కొరకు అర్పణ చేసుకున్నాడట. అర్పణ చేసుకున్నాడు, రక్తాన్ని కార్చాడు. నిన్ను పెళ్లి కుమార్తెగా తీర్చిదిద్దడానికి నిన్ను తండ్రి దగ్గరకు తీసుకువెళ్ళి ఇదిగో తండ్రి నీ కోడలని చెప్పటానికి
ఇదిగో నువ్వు కోట్ల సంవత్సరాల క్రిందట నుంచి కలలుగన్న నీ కోడలు, నీ ఆలోచనల మేరకు పంపబడిన నీ కోడలు అనేక తరాలలో నుండి దాటుకుంటూ 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 వచ్చిన నీ కోడలు ఎన్నో తరాలను దాటుకుంటూ ఈ కాలంలో నిలిచిన నీ కోడలు అదిగో కొద్దిమంది పరదేశంలో చేర్చబడ్డారు నీ కోడలు ఇంకా రాబోతున్న వారున్నారు మీరు వచ్చే సమయానికి ప్రభువా క్రీస్తు తమరు వచ్చే సమయానికి ఇక్కడ మీరు వివాహం చేసుకుని పోయే మిగిలిన వారు సంఘము సహదాసుల లెక్క పూర్తి కావాలి కదా మరి మనం కూడా చేర్చబడాలి కదా మనందరితో కలిపినదే ఈ సంఘం మనందరినీ చూడాలి ఆయన పరిశుద్ధానికి వెళ్ళిపోయిన వాళ్ళంతా నెమ్మది పొందుచున్నారు విశ్రాంతిలో దేర్ హ్యాపీ ప్రభువా నా అన్నదమ్ములు బాధలు పడుతున్నారు అక్కడ అలాంటి మూర్ఖులు వాళ్ళు నేను అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నాను వేదనకరమ స్థలములలో వేదన వేదనకు గురవుతున్నాను తండ్రి నేను ఇక్కడ తెలుసుకోలేక భూమి మీద ఉన్నంతకాలం ఈ వివాహము మహోత్సవము తరతరాల నుండి మీరు తీసుకొస్తున్న మీ ప్రియులు మీరు ప్రేమించిన వారు పరదేశకోదుగా అక్కడికి వచ్చేసి మీ దగ్గర ఉన్నారు శ్రేష్టమైన వారు మరి నేను ఇక్కడ వేదన పడుతున్నాను వేదనకరమైన స్థలంలో వేదన అనుభవిస్తున్నాను నెమ్మది పొందుతున్న స్థలంలో నెమ్మది అనుభవిస్తున్నారు ఎదురు చూస్తున్నారు పెండ్లి కుమారుని కొరకు వాళ్ళు పరదేశిలో నాదా తీర్పు తీర్చు గొర్రెపిల్ల వివాహ మహోత్సవము ఘనముగా జరిగించు మమ్మల్ని తీసుకుని వెళ్ళు సహదాసుల లెక్క పూర్తి కావాలి కదర్రా కొంచెం కాలం మీరు విశ్రాంతి తీసుకోండి పరదేశంలో ఉన్నవారులారా మీరు కొంచెం కాలము విశ్రాంతి నెమ్మది కదా పొందుతున్నారు మీరు అక్కడ భూమి మీద ఉన్న వారి వలె మీరు ఎన్ని కష్టాలు అనుభవించలేదు కదా ఒకప్పుడు అనుభవించారు ఉండి అందుకే మీరు ఇక్కడికి సెలెక్ట్ అయ్యారు ఎస్తేర్ను అహష్వేరోషు పెళ్లి చేసుకునే ముందు ఎంతోమంది అందగత్తెలను తీసుకొచ్చారు మాయదీయుల పారసీకల సామ్రాజ్యంలో దేశ నలుమూలలో ఉన్న ఎంతోమంది అందమైన ఆడపిల్లలను తీసుకొచ్చారు వాళ్ళందరినీ పన్నీరు జలకాలం మంచి మంచి పౌష్టికాహారం వాళ్ళ శరీర సొగసులు రావటానికి ఎన్నెన్నో వాడారు దట్స్ ట్రైనింగ్ పీరియడ్ వాళ్ళదే వాళ్ళ రాజ్యంలో ఉన్నప్పటికీ వాళ్ళ దేశంలో ఉన్నప్పటికీ ఒకవేళ పేదవాళ్ళు కావచ్చు వాళ్ళ శారీరకంగా బాగులేకపోవచ్చు కష్టపడేవాళ్ళు కావచ్చు ఆడపిల్లలు ఎండలో పనిచేసి రంగు మారవచ్చు వాళ్ళకి అందుకే రాజు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళని కొంతకాలం వాళ్ళ అందాన్ని డెవలప్ చేయటానికి అన్ని సమస్త సౌకర్యాలు కల్పించాడు అందులో ఇస్తారు కూడా ఉంది ఏటెట్టు వాడాడు గోపరస తైలముతో ఆరు మాసములు సుగంధ వర్గములతో స్త్రీల పరిమళ క్రియల కొరకైన మరి వేరు పదార్థములను స్త్రీలు పరిమళ క్రియలు ముగించి రాజునద్దకు కోవుచుండువారు ఆశ్వరేష్ అండి మాదీయ పారసీకుల చక్రవర్తి తనకు రాణి కావాలి భార్య కావాలి ఉత్తమురాలైన భార్య కావాలి
ఉంది వస్తి వచ్చింది కానీ రాజు మాట విననిది నా మాట వినే రాజకుమార్తె కావాలి కానీ రాజకుమార్తెలు లేరు దేశంలో ఉన్న ప్రజలను ఆడవాళ్ళని తీసుకొచ్చామన్నాడు అందంగా ఉన్న వాళ్ళని వాళ్ళ జీవిత విధానాల్లో వాళ్ళు ఎలా బ్రతుకుతారో నాకు తెలియదు కోటలోకి తీసుకొచ్చిన తర్వాత ఎస్తేరు గ్రంథం 2:12 నుండి ఎస్తేరు గ్రంథం 2:12 ఆరు మాసములు గోపరస తైలం ఆరు మాసములు సుగంధ వర్గములతోను స్త్రీల పరిమళ క్రియల కొరకైన మరివేరు పదార్థములతో స్త్రీలు పరిమళ క్రియలు ముగించి ఆ ముగింపు అన్ని జరిగిన తర్వాత వాళ్ళకి రాజును వద్దకు తీసుకువెళ్ళాలి అందులో ఎవరిని సెలెక్ట్ చేసుకుంటాడో తెలియదు ఏమండి భూగోళాన్ని పాలించిన ఒక మహాచక్రవర్తి దగ్గరకే ఇంత ఆర్భాటము ఇన్ని అంగులు జరగాలి పెళ్లి కుమార్తెకి ఓ సంగమా ఓ క్రైస్తవ స్త్రీ క్రీస్తుకు ప్రదానము చేయబడిన సంగమా సుగంధ పరిమళాలతో సిద్ధపడుతున్నావా అందముగా మారుతున్నావా రాజు చూడగానే నిన్ను మెచ్చుకునేటట్టు అందముగా సిద్ధపడుతున్నావా రాజు దగ్గరికి వెళ్ళే గడి వస్తుంది నీ రాజు రాబోతున్నాడు వీళ్ళు రాజు దగ్గరికి వెళ్ళారు ఇస్తారు వాళ్ళు రాజు దగ్గరికి వెళ్ళారు కానీ మన రాజు రాబోతున్నాడు మన కోసం ఇది పరీక్షాకాలం ఆ కోటలో వాళ్ళు సిద్ధపడుతున్న కాలం అది అయితే భూమి మీద నువ్వు సిద్ధపడుతున్న కాలం ఇది నీ నేత్రాలు అందముగా ఉన్నవా లేదా తప్పుడు చూపులతో వేరొకరి ఆశలతో నీ కళ్ళల్లో ఆ చూపుందా నీ చక్కని మాటలతో నీ ప్రియుణ్ణి లాలించే మాటలున్నాయా లేదా నీ గొంతుకు తెరచిన సమాధ నీ పెదవుల కింద సర్ప విషయం ఉన్నదా నీ నాలుకతో ప్రపంచాన్ని తగలబెడతావా నీ నడతలు ఎలాంటివి నీ చేతలు ఎలాంటివి నీ మాటలు ఎలాంటివి నీ చూపులు ఎలాంటివి నీ ఆలోచనలు నీ అంతరంగం ఎలాంటిది నిన్ను సిద్ధపరచుచున్నవారు వాక్యమనే ఉదక స్నానముతో నిన్ను పవిత్రపరుస్తున్నారు దేవుని పిల్లలు వాక్యం బోధించి వాక్యాన్ని నీదిగా స్వీకరిస్తున్నావా వీడు చెప్తే నేనెందుకు వినాలి అని తృణీకరిస్తున్నావా ఒకవేళ నువ్వు తృణీకరిస్తే నీవు సిద్ధపరచబడిన కన్యవు కాదు సిద్ధపరచబడే వారి గుంపులో నీవు లేవు దేవుని కొరకు నువ్వు సెలెక్ట్ చేయబడి సిద్ధపడుచున్న దానవా సంగమా సంగములో ఉన్నవారులారా మోసపూరితమైన ఆలోచనలు కపటమైన మాటలు కపటమైన ప్రవర్తన బిత్తర చూపులు వ్యామోహము నువ్వు దేవుని కొరకు బ్రతుకుతున్నావా లోకములో ఇంకెవరి కొరకు బ్రతుకుతున్నావు నువ్వు ఆ పెళ్లి కుమారుని కొరకు ఎదురు చూస్తున్నావా లోకములో వేటినో ఆశించి వాటికి మరగాలని ప్రయత్నిస్తున్నావా వాటితో ఉండాలని ప్రయత్నిస్తున్నావా ఇది నీ కోటలో నిన్ను సిద్ధపరిచే కాలమే అంత్యకాలం 2000 సంవత్సరాలుగా ఈ ప్రక్రియ భూమి మీద జరుగుతుంది 3000 మందితో ఆరంభమైన ఈ కన్య
ఎన్ని లక్షల మంది వచ్చారో ఎన్ని వేల మంది ఉన్నారో మనకు తెలియదు అది దేవునికే తెలుసు ఆయన ఎదురు చూస్తున్నాడు కనుక కోటాను కోట్ల దేవదూతల పర్యవేక్షణలో వివాహ మహోత్సవం జరగవలసి ఉండగా ప్రతి ఒక్కరిని ఈ దేవదూతలు ప్రకృతి చూస్తుంది ఎదురు చూస్తుంది దేవుని పిల్లల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో తేరు చూస్తుంది సరిపోతుందా ఈమె సరిపోతుందా ఈయన సరిపోతుందా ఈ వీళ్ళు నువ్వుండావా పోయావా కొంతకాలం ఉండి వెళ్ళిపోయావా అప్పుడప్పుడు వస్తున్నావా ఎప్పుడో ఒకసారి కనబడుతున్నావా ఇవన్నీ నీ పరీక్షాకాలం నీ మనసులో ఏవైనా భేదములున్నావా కపటములున్నావా మోసములున్నావా నిష్కళంకురాలవైన కన్యగా ఉన్నావా మడత లేకుండా డాగు లేకుండా కళంకము లేకుండా ఏదైనా నీలో ఉందా పర్యవేక్షణ కాలం ఇది నిన్ను పర్యవేక్షించే కాలం ఇది పాఠ్యభాగంలోకి వెళ్దాం 19వ అధ్యాయం 6వ వచనం చప్పుడు గోప జనసమూహ శబ్దము విస్తారమైన జలముల శబ్దము బలమైన ఉరుముల శబ్దము పోలిన ఒక స్వరము సర్వాధికారియగు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు ఆయనను స్తుతించుడి గొర్రె పిల్ల వివాహ మహోత్సవ సమయము వచ్చినది వచ్చేసింది ప్రస్తుత లోక పరిస్థితులు చూస్తుంటే సూర్యుడు మండుతున్నాడు ఆకాశం మండిపోతుంది గ్రహాలు దద్దరిల్లిపోతున్నాయి భూమి మీద అంటార్కిటికా ఆర్కిటికాలో ఉన్న మంచు కరిగిపోతుంది కొండలు రగిలిపోయి దిగజారిపోతున్నాయి భూమి బద్దలవుతుంది భూమి సముద్రపు అడుగు భాగంలో నుండి ఎన్నో పగుళ్ళు బయటకు వస్తున్నాయి భూ ప్రకంపనలు సముద్రాలు వేడెక్కుతున్నాయి వరదలు పొంగుతున్నాయి మానవుల ఆస్తి కొట్టుకుపోతుంది అరణ్యాలు తగలబడుతున్నాయి కరోనా మనుషులను ప్రాణాలు తీస్తుంది భయంకరమైన వైరస్లు ప్రపంచంలో చోటు చేసుకున్నాయి కిందటి ఏడాదికి ఒక్కటిగా ప్రవేశించిన అదే కరోనా చైనాలోని సుహాన్ నగరంలో ఈరోజు ఏం జరుగుతుందో తెలిస్తే మీ గుండె ఆగిపోద్ది అదే నగరంలో ఎక్కడైతే చైనాలో పుట్టిందో ఈ వైరస్ కరోనా అక్కడున్న వారి ఇళ్లకు తాళాలు వేసేస్తున్నారు మేకులు కొట్టేస్తున్నారు తలుపులకి దట్ ఈస్ ద లేటెస్ట్ న్యూస్ ఆఫ్ చైనా వచ్చేసింది పాత స్థితి మరలా ఎన్నో డ్యాములు బరస్ట్ అయిపోయి ఎన్నో వరదలు కుమ్మేస్తున్నాయి ప్రపంచంలో ఇరాన్ బ్రెజిల్ అమెరికా ఇటలీ ఇండియా థాయిలాండ్ కంబోడియా ప్రపంచ దేశాలన్నీ వైరస్తో చుట్టూ 135 దేశాలు వైరస్తో కొట్టుకు చచ్చిపోతున్నారు ఇప్పుడు చిన్న పిల్లలకి వచ్చింది మొట్టమొదటి వృద్ధులకు వచ్చింది తర్వాత మధ్య వయస్కులకు వచ్చింది ఇప్పుడు పిల్లలకు వచ్చింది సందేశంలో ఎక్కడ చూసినా భయానకమైన వాతావరణం భయంకరమైన వాతావరణం ఏం చేద్దాం ఏం జరుగుతుంది ఏం జరుగుతుందంటే గొప్ప జనసమూహపు శబ్దము విస్తారమైన జలముల శబ్దము బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు ఆయనను స్తుతించుడి ఎందుకంటే గొర్రె పిల్ల వివాహ మహోత్సవ సమయము వచ్చినది ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయన మహిమపరచదమని చెప్పగా వింటినీ అందుక ఇదంతా
अंदुके ई प्रकंपनलो इप्पुडु आयन भार्य निलबडाली क्रैस्तव्यमा निलबडुतुन्नावा తప్పిపోతున్నావా ఈ గొడ్డు కాలములో నిలబడగలవా పడిపోగలవా దేనికి సిద్ధపడుతున్నావు నిలబడగలుగుతున్నావా వివాహానికి సిద్ధపడి వివాహానికి ముస్తాబై ఎదురు చూడవలసిన ప్రియుని కొరకు ఎదురు చూడవలసిన కాలం ఆసన్నమైనది కనుక సిద్ధపడుచున్నావా భూమి మీద ఇంకా సుఖపడాలని తర్పులు చేస్తున్నావా ఏం చేస్తున్నావు అందరి మాటలు నమ్మి ఇలాగే ఉంటాదిలే ప్రసంగాలు ఇలాగే ఉంటాయిలే అనుకుంటున్నావా ఇది పిడి సుందర్రావు ప్రసంగం జరగబోయేది ప్రపంచ దేశాలకు గత 3 ఏళ్లుగా చెబుతున్న పచ్చి నిజం ఈరోజు మనమున్న ఈ ప్రాంతాలన్నీ ఎందుకు కాపాడబడుతున్నాయో తెలుసా సంఘం ఇక్కడ ఉంది గనుక సంఘము సిద్ధపరచబడుచున్నది గనుక ఎక్కువ మంది ఇక్కడ సంఘముగా సిద్ధపరచబడుచున్నారు ప్రకృతి భయపడుతుంది నీకు సర్వసేవలు అందిస్తుంది జాగ్రత్తగా ఉండండి మీ వలన రక్షింపబడుతుంది ప్రాంతం అంతా మీరున్న ప్రాంతం అంతా మీ వలన రక్షింపబడుతుంది నిష్కళంకమైన కన్యగా డాగు ముడత లేని కన్యగా ఏ ఒక్కరూ నిన్ను వేలెత్తి చూపకుండా నిజమైన క్రైస్తవులుగా జీవించాలి ఇప్పుడు మనం పక్షపాతం మాయా అబద్ధాలు మోసం దగ వద్దు మనం సిద్ధపరచబడుతున్న కాలం ఇది ఈ కష్టకాలంలో సిద్ధపరచబడుతున్న కాలం ఎంత ఘాటుగా చెప్తున్నానండి మాట ఎంత ఘాటుగా చెప్తున్నాడు ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయన మహిమపరచదమని చెప్పగా వింటని పేద స్వరము విస్తారమైన జలములు గొప్ప జనసమూహం శబ్దము బలమైన ఉరుముల శబ్దము పోలిన ఒక స్వరము చూడండి ఎలాంటి శబ్దాలు దద్దరిల్లిపోతుంది భూమండలం కన్య సిద్ధపరచబడుతున్న కాలము ప్రపంచము దద్దరిల్లుతున్న కాలము లోకము దేవునికి దూరమైన కాలము దేవుని పిల్లలు దేవుని కొత్తరు ఎదురు చూసే కాలము రాజు దగ్గరికి వెళ్ళాలంటే రాజకోటలోని శాసనం దేశం నలుమూలలకు వెళ్ళండి అందమైన చక్కని పిల్లలు తెరు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం రాజు పరిచారకులు ఇట్లనేది రాజు పరిచారకులు ఇట్లని ఆహాస్వేరుస్తూ చెప్తున్నారు అందమైన కన్యకలను రాజు కొరకు వెదుకునగను అందమైన కన్యకలను రాజు కొరకు వెదకనగును అందునిమిత్తము మహాచక్రవర్తి సౌందర్యవతులైన కన్యకులు అందరినీ ప్రపంచ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కదండి ప్రపంచ వ్యాప్తంగా సౌందర్యవతులైన కన్యకలను ప్రపంచ వ్యాప్తముగా సమకూర్చి రాజు యొక్క నగరునకు స్త్రీల కాపరియగు ఎవరినైతే వీళ్ళ మీద మీరు ఎప్పుడే అధికారం ఇచ్చి నిలబెట్టారో అతని దగ్గరకు రాజు యొక్క నపుంసకుడు హేగే వశమును ఆయన పెద్దవాడు వీళ్ళందరినీ చూడడానికి రాణిని ఎంచడానికి ఆయనకు అప్పగించడానికి పెద్ద ప్రణాళిక
రాజు పెద్ద ప్రణాళిక వేశాడు. ఏమంటే ప్రపంచం అంతా వెతకడం అంటే చిన్న మాట అండి. రాజుకు రాణి కావాలి, ప్రపంచం అంతా వెతికించాడు. రారాజుకు భార్య కావాలి, ప్రపంచమంతా వెతుకుతున్నాడు క్రైస్తవులను. ప్రపంచమంతా ఎక్కడున్నారు, ఎక్కడున్నారు, ఏరి ఏరి వాళ్ళ వాళ్ళ ఎవరిదనుకున్నారు ఈ పని? మహాశక్తి స్వరూపాలుగా ఉన్న దేవదూతలు వాళ్ళవే. ఎన్ని పాలన వాడదే, తండ్రికి లోబడిన పాలన తిరుగుతున్నారు వాళ్ళంతా. నిన్ను చూస్తూ ఏమనుకుంటారు చెప్పు? నీలో అబద్ధాలు, మోసాలు, పెంకితనాలు, దుర్మార్గపు పనులు అన్నీ ఇంకా నీలో చోటు చేసుకున్నాయి, ఇంకా ఉన్నాయా నీలో, ఉన్నాయా? అరే క్రిస్టియన్, అరే ట్రూ క్రిస్టియన్, వాక్యమైన ఉదక స్నానం ప్రసంగికులందరూ బైబిల్ పట్టుకొని మీ దగ్గర నిలబడి మీ దగ్గర కూర్చొని మీకు వాక్యం ప్రకటిస్తున్నారు. స్నానము మురికి వదులుతుందా? వాక్యం విన్న తర్వాత నువ్వు ఏమైనా మారుతున్నావా? ఇదంతా మామూలు అని సరిపెట్టుకుంటున్నావా? జాగ్రత్త, తప్పు చేస్తున్నారు. నా మాటలు విన్న తర్వాత మరలా మీరు అలా ప్రవర్తిస్తే తప్పు చేస్తున్నారు. భయము లేదు మీకు. ప్రపంచంలో దేవుడు ప్రత్యక్షంగా మీ కళ్ళ ముందు ఇన్ని చూపిస్తున్నా మీకు భయము రావడం లేదు. సెలక్షన్ జరుగుతుంది ప్రపంచం అంతా, వెతకలాడుతున్నారు దేవదూతలు. ట్రూ క్రిస్టియన్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ట్రూ క్రిస్టియన్ చెప్పుకున్న మీరు ఫాల్స్ క్రిస్టియన్గా బ్రతుకుతున్నారా? ఫాల్స్ క్రిస్టియన్గా పిలువబడుతున్నారు, ఫేక్ క్రిస్టియన్స్గా పిలువబడుతున్నారా? మీలో ఏ లోపాలున్నా మీరు ఫేక్ క్రిస్టియన్స్ అవుతారు, ఫాల్స్ క్రిస్టియన్స్ అవుతారు, ట్రూ క్రిస్టియన్ కాలేరు. ఓకే, నెక్స్ట్ సాటర్డే చెప్పుకుందాం. సెలవు.